రేపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్, ఎస్పీ రాహుల్ హెగ్డే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్స్పెక్షన్ చేయడం కోసం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనం పెన్షన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ ప్రారంభించుకోబోతున్నాం. సుమారు 17,000 పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మొన్నే ఆమోదించింది. వారు ఆ కార్డ్స్ వితరణ అలానే మన 75 ఇయర్స్ ఈ సెప్టెంబర్ 17th కమెమరేట్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున అన్ని మండలాల నుంచి సుమారు 15,000 మంది గ్యాదరింగ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్, అందరు ప్రజా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలిసికట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ తెర తీసుకుంటాం.